నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకు పనిచేసిన టీం అందరికీ, నా టెక్నికల్ టీం అందరికీ, రత్నవేలు గారికి చాలా థ్యాంక్ యూ సార్. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. కాశ్మీర్ ఎపిసోడ్స్ కానివ్వండి, కర్నూలు ఎపిసోడ్స్ కానివ్వండి, అలాగే విజయశాంతి గారు హీరో గారి మధ్యలో ఉండే ఆ ఎమోషనల్ సీక్వెన్స్ కానివ్వండి, చాలా అద్భుతంగా విజువల్ అందించారు. థ్యాంక్ యూ అండి సార్. అలాగే ప్రకాష్ గారికి అద్భుతమైన సెట్స్ వేశారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎడిటర్ తమిరాజ్ గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది. సినిమా అంతా చాలా బాగా సపోర్ట్ చేసి సినిమా అయ్యే వరకు నాతో పాటు ట్రావెల్ చేసే వ్యక్తి, థ్యాంక్ యూ సార్. అలాగే నా మెయిన్ టీమ్, రైటింగ్ టీమ్, ఎస్ కృష్ణ సాయి, తను రెండు ఏరియాలు కొనుక్కున్నాడు లేడు ఈరోజు ఇక్కడ. యాక్చువల్గా అయితే రావాలి డిస్ట్రిబ్యూటర్, రెండు ఏరియాలు కొనుక్కున్నాడు, తిరుగుతున్నాడు గుంటూరు వెస్ట్ అంతా. అంటే దాంట్లో చిన్న షేర్ ఏరియాలు అంటే మొత్తం కాదు. సో అలాగే నారాయణ్ గారికి, ప్రవీణ్కి, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఫస్ట్ నుంచి సినిమా కోసం అతి ఎక్కువగా కష్టపడ్డ వాళ్ళు, వాళ్ళందరికీ పేరు పేరున నవీన్, అంజి, నాయుడు, మిగతా వాళ్ళందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా నిర్మాతలు, అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. రామ్ లక్ష్మణ్ మాస్టర్ని మళ్ళీ పిలుస్తాం, మధ్యలో మీకు ఒక చిన్న ఎపిసోడ్ ఉంది, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో అనిల్ శంకర్ గారికి థ్యాంక్ యూ సార్, ఫస్ట్ నుంచి నన్ను బిలీవ్ చేసి సినిమా మొత్తం జరిగినంతసేపు చాలా కంఫర్ట్స్ ఇచ్చి ఎక్కడా కూడా ఏ టెన్షన్ లేకుండా నన్ను చూసుకున్నారు, థ్యాంక్ యూ సార్. అలాగే రాజుగారు ఇందాక చెప్పారు, అలా మా జర్నీ అలాగే కొనసాగుతూ ఉంది, మీరు ఇందాక ఇచ్చిన మాట మీరు నిలబెట్టాలి, ఇందాక ఒక మాట అన్నారు. సో రాజుగారికి థ్యాంక్ యూ సార్. ప్రతి సినిమాకి ఆయన నాకు మోరల్గా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఈ సినిమాలో కూడా నా వెనకున్నారు, ఎప్పటికీ అది అలాగే ఉండాలి సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారికి, మీ గురించి చాలా మాట్లాడాలనుంది, సో సక్సెస్ మీట్లు ఎక్కువ మాట్లాడతాను. సో చాలా అద్భుతమైన పాటలు ఇచ్చారు, సూపర్ బ్రీ రికార్డింగ్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అలాగే సంగీత గారు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్, కమ్బ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు. అలాగే పల్లవి అండ్ కౌముది థ్యాంక్ యూ. రష్మిక, ఆ మ్యానరిజమ్స్ ఏంటి, ఆ గోల్ ఏంటి, ఆ పిచ్చి గోల్ ఏంటి, ట్రైన్లో ఇద్దరు ఫ్యామిలీ అందరూ కలిసి మొత్తం హీరో గారిని టార్చర్ చేసి ఆ ఎపిసోడ్స్ అన్ని హిలేరియస్గా వర్కౌట్ అయ్యి, థ్యాంక్ యూ రష్మిక, చాలా బాగా చేసావు, కామెడీ చాలా అద్భుతంగా చేసావు, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే మిగతా రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రకాష్ రాజ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను, చాలా బాగా సపోర్ట్ చేశారు నన్ను. ఆ తర్వాత ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రత్యేక పాత్ర నాలా, అది ఇంపార్టెంట్ పాత్ర నాలా, చాలా ముఖ్యమైన పాత్ర నాలా, విజయశాంతి గారు చాలా థ్యాంక్స్ మ్యామ్, ఇంత గొప్ప పాత్రని చాలా ఈజీగా చాలా సులభంగా ఆవిడ ఎక్స్పీరియన్స్తో, ఆవిడ యాటిట్యూడ్తో, ఆవిడ స్క్రీన్ ప్రజెన్స్తో అవలీలగా చేసి ఈరోజు స్క్రీన్ మీద ఆవిడ అద్భుతంగా పండించారు, చాలా థ్యాంక్ యూ మేడం. దెర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ యూ. నేను చెప్తున్నాను కదా, ఈ సినిమాలో, ఈ కథలో, ఈ పాత్రకి విజయశాంతి గారు తప్ప రీప్లేస్మెంటే లేదు. నిన్న మహేష్ గారు మేము కూడా అదే మాట్లాడుకున్నాం, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్లో వచ్చే సీక్వెన్స్లు కానీ, ఎమోషన్ చాలామంది అవుట్ బర్స్ట్ అయ్యి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నారు, అంత ఇంపార్టెంట్ మ్యాటర్ని చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు మేడం. ఈ సినిమాలో మీ వాల్యూ ఏంటో ఈ నెక్స్ట్ వీక్లో కూడా తెలుస్తుంది ప్రజలందరికీ, మీకోసం మిమ్మల్ని అభిమానించే ప్రజలందరూ చూస్తారు, థ్యాంక్ యూ మ్యామ్. అలాగే ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్గా బాపని పెట్టారు. ప్రతి సినిమా సక్సెస్ అయితే ఆ సినిమాకు ఒక ట్యాగ్ పెట్టుకుంటారు, ఏ సినిమా వల్లైనా, మా సినిమా ఇది, మా సినిమా ఇదని. బట్ ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్గా బాపని ఎందుకు పెట్టామంటే, అంటే ఒక సినిమా బాగుందని ఒక టాక్ చెప్పేటప్పుడు ఆ బాగుంది సినిమా, ఆ సూపర్ హిట్ అంట, బ్లాక్ బాస్టర్ అంట ఇలా చెప్తూ ఉంటారు. బట్ ఈ సినిమాకి మాకు నిన్నటి నుంచి వస్తుంది ఒకటే, బొమ్మ దద్దరిల్లిపోయింది అంటున్నారు, చెప్పే టాక్లోనే వైబ్రేషన్ ఉంది, అందుకు పెట్టాం బ్లాక్ బాస్టర్గా బాపని. మొదటి నుంచి చూసుకుంటే సినిమా ఓపెనింగ్ ఒక పేట్రియాటిజంతో స్టార్ట్ అవుతుంది, ఒక విజయశాంతి గారి పాత్రతో స్టార్ట్ అవుతుంది, అక్కడ నుంచి ఒక పేట్రియాటిజం, అక్కడ నుంచి ఆ పేట్రియాటిజం నుంచి ఒక ట్రైన్ ఎపిసోడ్లో అద్భుతమైన నవ్వులు, అక్కడ నుంచి కర్నూలుకి వచ్చేసరికి అద్భుతమైన యాక్షన్, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అక్కడ నుంచి సెకండ్ హాఫ్లో ఓపెన్ చేస్తే విజయశాంతి గారికి హీరోకి మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్, అలాగే ప్రకాష్ రాజ్ గారి ఇంట్లో కాన్ఫ్రంటేషన్స్, అక్కడ నుంచి పొలిటికల్ ఎపిసోడ్లో హీరో గారు చెప్పే డైలాగ్స్, అక్కడ నుంచి విజయశాంతి గారు హీరో గారు మాట్లాడుకునే పేట్రియాటిక్ ఎమోషన్, అక్కడ నుంచి క్లైమాక్స్లో ప్రకాష్ రాజ్ గారిని హీరో గారు చెప్పే అద్భుతమైన మెసేజ్, ఇలా ప్రతి పార్ట్ గురించి ట్యాగ్ చేసి మరీ చెప్తున్నారంటే ఈ సినిమా మీరు ఎంత కనెక్ట్ అయ్యారో మాకు అర్థమవుతుంది. అందుకే ఈ సినిమా బ్లాక్ బస్టర్ కబాప్, వేరే రీజన్ లేదు. అంటే ఈ సినిమాలో ఇన్ని కనెక్ట్ అయ్యామని చెప్పి ప్రజలు ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు, దానికి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సినిమా బాగుందనో సూపర్ హిట్ అనే దానికంటే ఈ సినిమాలో ఉన్న ఇన్ని విషయాలు, మేనరిజమ్స్, హీరో గారు చెప్పిన టేకే బౌ కానివ్వండి, సంగీత గారు చెప్పిన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, రాష్మిగా చెప్పిన నీకు అర్థమవుతుందా, జేపీ గారు చెప్పిన కూజాలు చెంబులు అవుతాయి, ఒకటి కాదు ఇలా మేనరిజమ్స్ కూడా మాట్లాడుతున్నారంటే మీరు అంత దగ్గర చేసుకున్నారు ఈ సినిమాని,
చాలా థ్యాంక్స్. నాకు ప్రేక్షకులకు ఎప్పుడు ఒక కనెక్ట్ ఉంటుంది, నాకు అది రాజుగారికి బాగా తెలుసు. ప్రతిసారి వాళ్ళు అదేదో బాహుబలిలో శివుడిని తీసుకున్నట్టు అలా భుజాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అలా నా ఈరోజు నా వెనక నాకు మహేష్ బాబు గారు ఉన్నారు. ఈ సినిమాని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు ఇంకొక వారం ఆగండి చూద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర చేశాడు అజయ్. దీని గురించి స్పెషల్గా చెప్పాలి అంటే అల్లూరి సీతారామరాజు అనే ఒక పాత్ర తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర. అది ఈ సినిమాలో ఇంక్లూడ్ అవ్వడం అనేది ఒక నిజంగా చాలా నాకే ఎగ్జైట్ అయిపోయిన ఒక అద్భుతమైన ఎలిమెంట్ ఈ సినిమాలో. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడైన ఒక సైనికుడు, సో ఇక్కడ హీరో గారు ఒక సైనికుడు, ఇద్దరు సైనికులు కలిసి సినిమాలో ట్రావెల్ అవుతున్నట్టుంది నాకు ఈ సినిమాలో. సో అలాంటి గొప్ప పాత్ర చేసావు అంటే ఐ మీన్ అంత రెండు పాత్రలకి బ్రిడ్జ్ లాగా ఉన్నాడు అజయ్. హీరో గారు లెగ్ పెట్టినప్పుడల్లా అజయ్ రియాక్షన్స్, సీతారామరాజు అన్నప్పుడల్లా ఒక ఆర్ఆర్ దేవేశ్వరప్రసాద్ గారు కొట్టిన రీరికార్డింగ్ గూజ్ బంప్స్. థ్యాంక్ యూ అజయ్. ఈ థాట్ పుట్టడానికి కారణం రామ్ లక్ష్మణ్ మాస్టర్స్. ఎందుకు అల్లూరి సీతారామరాజు గారు ఈ సినిమాలకు వచ్చారంటే దానికి కారణం మాస్టర్స్. ఎందుకంటే ముందు ఆ సీన్లో నేను వేరే సీన్ చేశా. ఆ సీన్ చేస్తే ఇద్దరు వచ్చి కథ విన్నారు. కథ విని, లేదు డైరెక్టర్ గారు ఇంటర్వెల్కి ఏదో ఒక ఫోర్స్ కావాలా, ఫోర్స్ కావాలా, మాకు ఆ ఫోర్స్ కావాలా, ఫోర్స్ ఏది అన్నారు. రెండు రోజులు మాస్టర్ బాగుంటుందేమో, లేదండి ఆ ఫోర్స్ ఉంటేనే ఆ ఇంటర్వెల్ పండుద్ది అన్నారు. సో ఫైనల్గా ఆ సీన్ మార్చి ఈ సీన్ చెప్తే చప్పట్లు కొట్టారు. అది టోటల్గా సినిమాలో ఒక ట్రాక్ అయింది. థ్యాంక్ యూ మాస్టర్ మీ జడ్జిమెంట్కి, మీ ఎక్స్పీరియన్స్కి. ఫస్ట్ మాట్లాడదాం, మా బాబు మాట్లాడతాడు. ఫస్ట్ కథ ఫుల్గా రామలక్ష్మణ్ చెప్పుమని చెప్పిన మహేష్ బాబు గారు మేము థ్యాంక్ చెప్పాలి. ఒక ఫైట్ మాస్టర్ ఏంటంటే, ఒక డైరెక్టర్ ఏంటంటే ఫైట్కి కావాల్సిన సన్నివేశమే చెబుతారు మాకు, కాకుండా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా మాస్టర్ చెప్పుమని చెప్పేసిన మాస్టర్ గారు బాబుని థ్యాంక్స్. 3-4 గంటలు మాకు కథ చెప్పారు. కథ చెప్పిన దానిలో ఏదో మా ఉడత వ్యక్తిగా మీ సినిమాకి ఒక ఉపయోగపడ్డందుకు వెరీ థ్యాంక్స్ సార్. మీ మనసుకు గుర్తుపెట్టినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ. లాస్ట్లో మా ఫైటర్స్ కూడా కాశ్మీర్లో ఫైట్స్ కానీ ఆ బిల్డింగ్ మీద వెళ్ళే ట్రావెల్స్ కానీ మా కష్టపడ మా ఫైటర్స్, మా బద్రి, నవకాంత్, శివ, సురేష్, రాజ్కుమార్, మా టీం ఎంతో కష్టపడ్డారు. మేము తక్కువే, మాది 5% అంటే 95% మా టీం వర్క్ ఉందనేది మనస్ఫూర్తి చెబుతూ ఈ టీంకి మనస్ఫూర్తి తలవంచి నమస్కరిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ మధ్యలో మాట్లాడుతున్నాను. అలాగే ఈ సినిమా సోల్ వచ్చేసి ఒక ఆర్మీ బేస్లో చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేశారు, వాళ్ళ ఫాదర్ ఒక ఆర్మీలో పనిచేస్తారంట. చాలా ఎగ్జైటెడ్గా మెసేజ్ చేసింది. ఆ మెసేజ్ చూస్తే నేను చాలా ఎమోషన్ అయ్యాను. అంటే మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేసేవాళ్ళు సోల్జర్స్, వాళ్ళ కోసం మనం బాధ్యతగా ఉండాలి అని చెప్పి హీరో గారితో చెప్పించాం. ఆ కంటెంట్, ఆ మెసేజ్ కూడా చాలామందికి రీచ్ అయింది. వాళ్ళు దాన్ని కనెక్ట్ అయ్యి పర్సనల్గా నాకు మెసేజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అమ్మ. అలాగే నిన్న నైట్ దేవిశ్రీప్రసాద్ గారు మదర్ ఫోన్ చేశారు పార్టీలో ఉంటే, అది కూడా నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. ఆవిడ చాలా కనెక్ట్ అయ్యి మాట్లాడారు. అమ్మగారికి థ్యాంక్స్ మీ తరఫున. సో పోతే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఈ సినిమాని నిన్నటి నుంచి అంటే సినిమా జర్నీ అంతా ఒక ఎత్తు, నిన్న మార్నింగ్ షో తర్వాత నేను చూసిన ఒక దాన్ని ఏమంటారో నాకు తెలియట్లేదు, ఆ అద్భుతం ఒక ఎత్తు మార్నింగ్ షో తర్వాత థియేటర్లో ఆయన ఫ్యాన్స్, ఆయన అభిమానించే ప్రేక్షకులు మొత్తం వాళ్ళ మధ్యలో ఈ సినిమా చూస్తుంటే నేనైనా అసలు ఈ సినిమా తీసింది అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాయి. ఆయన థ్యాంక్ యూ సార్, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినందుకు, మిమ్మల్ని డైరెక్ట్ చేసే ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఖచ్చితంగా ఈ సినిమా, ఇందాకే మధ్యాహ్నం శిరీష్ గారితో మాట్లాడితే ఒక మాట అన్నాడు, అయ్యింది ఒకరోజే, పిక్చర్ బాకీ అయ్యే దోస్త్. నాకు శిరీష్ గారు అంటే అందుకే ఇష్టం. నైజామ్ కషేర్, పిక్చర్ బాకీ అయ్యే దోస్త్, ఇంకా టైం ఉంది, అన్నీ మాట్లాడతారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. అలాగే ఫ్యాన్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీ అభిమానాన్ని మాకు మొదటి రోజు మీరు అద్భుతమైన టాక్తో చూపించారు. ఇప్పుడు మీ అందరికీ నేను చెప్తుంది ఒకటే, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రమణా లోడెత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది, రేపు నుంచి పండగ అయ్యి నెక్స్ట్ 3 వారాలు, ఫ్యాన్స్ అందరూ ప్రేక్షకులు, రమణా బండి తీరా, షో టైం అవుతుంది. చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి. చాలా అద్భుతమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. మీ అందరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి చూడండి, మంచి ఫన్ తీసుకెళ్తారు, మంచి మెమరీస్ తీసుకెళ్తారు. మా టీం అందరి తరఫున ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ,
టేక్ ఏ బౌ. థ్యాంక్ యూ. వావ్.